హాయ్ ఫ్రెండ్స్, మనము ఖచ్చితంగా ఇది సెక్షన్ స్టార్ట్ చేసే ముందు, ఒక క్రాప్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా మేము దుర్గమ్మ వారికి ప్రేయర్ చేస్తాము. ఇది మాకు తరతరాలుగా వచ్చే సాంప్రదాయం. ఇది ప్రతి ఒక్కసారి కూడా మాకు ఇలాగ మేము చేసుకుంటాము. ప్రతి పండగలాగా మేము ఇలా చేసుకుంటాము. ప్రతి ఒక్కరు కలిసి చూడండి, ఇక్కడ అందరూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా భక్తి శ్రద్ధలతో చాలామంది ఉన్నారు. నిజంగా ఇతను అయితే మా బాసు. ఈయన చాలా ఈయన ఫారిన్ కంట్రీలో ఉంటాడు. చూడండి, మన భారతదేశం యొక్క సంప్రదాయాలు కానీ ఎంత గౌరవిస్తున్నా చూడండి చక్కగా. నిజంగానే ఇలాంటి వాళ్ళని చూసి మనం ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలి కూడా. చూడండి, ఆ టెంకాయ కొట్టే విధానం కానీ ఆ పద్ధతి కానీ చూడండి ఎంత చక్కగా చేస్తున్నాం చూడండి. భక్తి ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఉన్నారు కూడా. ప్రతి ఒక్కరు గట్టిగా నమ్మకంతో ప్రేయర్ చేస్తున్నారు కూడా. ప్రతి ఒక్కరు అమ్మవారిని కొలుసుకుంటున్నారు. ఈ కంపెనీ ముందు స్థాయికి వెళ్ళాలని, మనం కంపెనీ డెవలప్ అవ్వాలి, ప్రతి ఒక్కరు డెవలప్ అవ్వాలని అమ్మవారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నారు కూడా. వాళ్ళ వాళ్ళ భక్తి భావాలతో తెలుపుకుంటున్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కంపెనీ ఎలా ముందుకు వెళ్ళాలి అనేసి కూడా ప్రతి ఒక్కరు పట్టుదల కృషి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. నిజంగా ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఖచ్చితంగా ఉన్నాయి. మనందరి పట్ల ఉండాలి, ఉండి మనం ముందు స్థాయికి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ ఉండేది మా కరుణా సారు. ఆయన కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో ఉన్నారు. ఈ పూజా కార్యక్రమానికి కారణం కూడా కరుణా సారు. ఇంకా కొంతమంది పెద్దలు ఉన్నారు, మన మూర్తి సారు, మన చాలామంది కూడా ఉన్నారు. కరుణా సార్ కూడా ప్రతి ఒక్కరు తోటి వాళ్ళు బాగుండాలని, ఈ కంపెనీ స్థాయికి ముందుకు వెళ్ళాలనేసి, ప్రొడక్షన్ బాగా రావాలనేసి కూడా గట్టిగా ఆయన దృఢ సంకల్పంతో ప్రేయర్ చేస్తున్నారు. చాలామంది కూడా భక్తి శ్రద్ధలతో ఉన్నారు. ఇంకా రాంబాబు అన్నయ్య కూడా ఈ పూజకి మంచి సపోర్ట్గా ఉన్నారు. ఆయన కూడా భక్తి భావంతో ఈ కంపెనీ ముందు స్థాయికి వెళ్ళాలని కూడా గట్టిగా కోరుకున్నారు. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కడు కూడా కల్మషన్ లేని మనుషులు. ఈ స్థాయి అందరూ కలిసి ఇక్కడ టీం వర్క్ లాగా ఉంటారు. ఈ టీం అందరూ కలిసి ఈ ప్రొడక్షన్ని ఎలా డెవలప్ చేయాలి, కంపెనీ ఏ స్థాయికి తీసుకెళ్ళాలని కూడా చాలా వరకు డిస్కస్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి నిజంగా గ్రేట్. నిజంగానే ఖచ్చితంగా వీళ్ళందరికి కూడా ఈ కంపెనీకి కూడా దుర్గమ్మ ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి, ఉండాలని కోరుకుంటున్నాను, మనసారా కోరుకుంటున్నాను కూడా. ఇక్కడ రామ్ చరణ్ గారు కూడా గట్టిగా భక్తి శ్రద్ధలతో ఉన్నారు, గట్టిగా ప్రేయర్ చేస్తున్నారు రామ్ చరణ్ గారు. పూజా కార్యక్రమాలు కూడా బాగా చక్కగా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఉన్నారు. ప్రతి ఫేస్లో ఆనందం కనిపిస్తూ ఉంది. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చాడు. ఆయన కూడా గట్టిగా ప్రేయర్ చేస్తున్నారు. ప్రొడక్షన్ బాగుండాలని, కంపెనీ బాగుండాలని కూడా ప్రేయర్ చేస్తున్నారు. ఇప్పుడు హారతి జరుగుతూ ఉంది. హారతి అయిపోయిన తర్వాత ఫైనల్గా అందరూ కళ్ళకి దండం పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉన్నారని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. జై దుర్గమ్మ తల్లి, జై జై దుర్గమ్మ తల్లి.
ప్రసాదాలు తీసుకున్నాడు. ప్రసాదాలు తీసుకొని ప్రతి మహా ఫేసుల్లో ఆనందం కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి ఆనందం ప్రతిసారి చూడాలని, సక్సెస్ఫుల్గా ఈ కంపెనీని రన్ అవ్వాలని, ప్రతి ఒక్క ఎంప్లాయీ బాగుండాలని, అతుకుమతలు ఆశిస్తున్నానని నేను కోరుకుంటున్నాను. బాయ్.